సో హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో అతి త్వరలోనే మనకు 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటికేషన్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పటికే మనకు చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో మీకు మరింత గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు అతి త్వరలోనే ఈ యొక్క 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. వివిధ ఖాళీల పరంగా గవర్నమెంట్ ఆల్రెడీ మనకు డిసిషన్ అయితే తీసుకుంది. సో వీటికి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం కూడా చాలా సుముఖంగా ఉంది. అండ్ అంతేకాకుండా మరింత ఆనందపరిచే అంశం ఏంటంటే, మనకు కొత్తగా తెలంగాణలో జోనల్ వ్యవస్థ అనేది రాబోతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ అనేది మనకు ఈ యొక్క జోనల్లో ఏ జిల్లాలు ఏ ప్రాంతాలు అనేవి ఏ జోన్స్లోకి వస్తాయి అనే దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. వీడియోని చివరకు చూడండి, అప్పుడు మీకు మరింత సమాచారం లభిస్తుంది. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన క్రియేట్ చేసిన జోనల్ వ్యవస్థ ఏదైతే ఉందో, సో దీనికి రాష్ట్రపతి ఆమోదం అయితే లభించాల్సి అయితే ఉంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే సో వీటిని మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనేది చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో నియామకాలన్నీ కూడా, అంటే ఇప్పుడు మనకి ఏ జాబ్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయినా వాటికి సంబంధించిన ఉద్యోగాల భర్తీ వంటివన్నీ కూడా, నియామకాలన్నీ కూడా ఇప్పటి నుంచి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పద్ధతిలోనే మనకు వీళ్ళైతే భర్తీ చేయనున్నారు. అండ్ అంతేకాకుండా 95% ఉద్యోగాల భర్తీ అనేది స్థానికులకే చెందుతుంది. సో తర్వాత మనకు 5% ఓపెన్ కోట కింద వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది చాలా మంచి చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు మనం మన యొక్క తెలంగాణలో ఏవైతే జిల్లాలు ఉన్నాయో అవి ఏ జోనల్లోకి వస్తాయి, మల్టీ జోనల్లో ఉన్న జిల్లాలు ఏంటి, ఆ యొక్క సమాచారం అయితే పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పరిశీలన చేయొచ్చు కొత్తగా ఏర్పడిపోయే జోన్లు ఏంటి, వాటి పరిధిలో ఉన్న జిల్లాలు ఏంటి అనే సమాచారం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనకు జోన్ 1 కింద చూసినట్లయితే కాళేశ్వరం వస్తుంది. కాళేశ్వరం జోన్లో మనకు జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్, పెదపల్లి జిల్లాలు అయితే వస్తాయి. బాసర జోన్ కింద ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు వస్తాయి. రాజన్న జోన్ కింద కరీంనగర్, సిద్దిపేట, రాజన్న, సరిసల్ల, కామారెడ్డి, మెదక్, మనకు ఈ కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాలు అనేవి రాజన్న జోన్ కింద వస్తాయి. భద్రాద్రి జోన్ కింద భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ అనేవి భద్రాద్రి జోన్ కింద వస్తాయి. యాదాద్రి జోన్ కింద సూర్యరావుపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు అనేవి మనకు యాదాద్రి జోన్ కింద వస్తాయి. చార్మినార్ జోన్ కింద హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు చార్మినార్ జోన్ కింద, జోగులాంబ జోన్ కింద మహబూబా నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్, కర్నూలు, వికారాబాద్ జోన్స్ అనేవి జిల్లాలు అనేవి మనకు జోగులాంబ జోన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న జనాభా సంఖ్య మొత్తం మీరు ఇక్కడ పరిశీలన చేయొచ్చు. అయితే ఈ అన్ని జోన్స్ ఉన్నాయి కదా, ఈ 7 జోన్స్ని కూడా మరలా 2 మల్టీ జోన్స్ కింద విడదీశారన్నమాట. సో మల్టీ జోన్ 1 కింద మనకు కాళేశ్వరం జోన్, బాసర జోన్, జాజన్న జోన్, భద్రాద్రి జోన్ కింద మనకు మల్టీ జోన్ కింద విడదీయడం అయితే జరిగింది. సో తర్వాత మనకు మల్టీ జోన్ 2 కింద యాదాద్రి జోన్, చార్మినార్, జోగులాంబ జోన్ అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఇలా మనకు 2 మల్టీ జోన్స్ ఉంటాయి. అంతేకాకుండా 7 జోన్స్ అనేవి నార్మల్గా ఉండడం అయితే జరుగుతుంది. సో జిల్లాల పరంగా మీ ప్రాంతం ఏదైతే ఉందో అసలు మీరు పరిశీలన చేయాలి. సో ఇలా చేయడం ద్వారా మనకు చాలా మంచి అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కువగా మనకు స్థానికులకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది. సో నియామకాలన్నీ కూడా జిల్లా, జోన్, మల్టీ జోన్ పద్ధతిలోనే మనకు వీటన్నిటిని భర్తీ చేస్తారు. సో రాష్ట్రపతి ఆమోదం అనేది మనకు అతి త్వరలో వచ్చేస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ విధంగా ఆ టైమ్స్లో వచ్చేవచ్చు. తప్పకుండా మీకు అప్డేట్ అనేది ఇవ్వడానికి జరుగుతుంది. సో ఎక్కువగా మనకు నిరుద్యోగులందరికీ కూడా చాలా మేలు అయితే చేకూరుతుంది. అతి త్వరలోనే 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేవి తెలంగాణలో అయితే రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మీకు ప్రిపరేషన్ అయితే అవుతుందండి. ఈ యొక్క PDF మీకు కావాలనుకుంటే నమస్తే తెలంగాణ పేపర్ తినమంట. సో తప్పకుండా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా అది మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.